ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడి జైలుకి వెళ్లిన నాయకులకు ఘన సన్మానం. 1975-77 సంవత్సరాలలో దేశంలో ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడిన జిల్లా నాయకులను గురువారం బీజేపీ జిల్లా కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, నమ్మిన సిద్ధాంతం కోసం ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడి చీకటి గదులలో జైలు జీవితం గడిపిన నాయకులు ఈ రోజు ఇంకా ఉన్నారు. వారందరినీ ఆహ్వానించి సన్మానించి అభినందించారు. జైలు జీవితం గడిపిన శ్రీ రామోజు షణ్ముఖ, ఓరుగంటి రాములు, శ్యామ్ సుందర్, చింతల సుజాత తదితరులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు నూకల నరసింహారెడ్డి మాట్లాడుతూ, ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించగానే దానికి వ్యతిరేకంగా ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ, భారతీయ జనసంఘ్ పోరాడిందన్నారు. ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడానికి అనేక ఉద్యమాలు చేసిన నాయకులను ఆనాటి ప్రభుత్వం కేసుల పాలు చేసి పోలీస్ స్టేషన్లలో, జైలులలో లాఠీచార్జీలు, చిత్రహింసలకు గురి చేసి చీకటి గదులలో బంధించారని, అయినా నాయకులు పట్టుబీడకుండా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడి విజయం సాధించారని, వారి సేవలను, పోరాటాన్ని గుర్తించి సన్మానం చేసినట్లు తెలిపారు. జూన్ 25, 1975 ఈ దేశంలో ఇందిరాగాంధీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఎమర్జెన్సీని విధించి ప్రజాస్వామ్యవాదుల యొక్క హక్కులను కాలరాస్తూ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్ష నాయకులను, కార్యకర్తలను అందరినీ కూడా జైళ్లలో నిర్బంధించి ఒక నియంతృత్వ పరిపాలన కొనసాగించడానికి విధించినటువంటి ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఈ దేశంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్, భారతీయ జనసంఘ్ కార్యకర్తలు అనేక మంది ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు ఈ దేశంలో ఉద్యమం చేసి అనేక కష్ట నష్టాలకు వచ్చి ఈ దేశంలో తిరిగి ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పడడానికి సాగించినటువంటి పోరాటంలో అరెస్టులు, లాఠీచార్జీలు, అనేక మందిని పోలీస్ స్టేషన్లలో నిర్బంధించి చిత్రహింసలకు గురి చేయడం, జైళ్లలో సుదీర్ఘకాలం నిర్బంధించిన సందర్భంలో ఎటువంటి భయం లేకుండా సిద్ధాంతాన్ని నమ్మి సిద్ధాంతం కొరకు పోరాటం చేసినటువంటి అనేక మంది ఈరోజు కూడా మన మధ్యనున్నారు. అనేక మంది కాలగమనంలో పరమపదించినప్పటికీ ఈరోజు ఇంకా ఆనాటి ఎమర్జెన్సీ చీకటి రోజుల్లో పోరాటం చేసిన వాళ్ళందరినీ కూడా భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ వైపు నుంచి ఈరోజు వారందరినీ ఇక్కడికి పార్టీ కార్యాలయానికి ఆహ్వానించి వారికి సన్మానం చేయడం జరిగింది. 1975 ప్రధానమంత్రి ఇందిరాగాంధీ నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి, ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడినటువంటి ఆర్ఎస్ఎస్, జనసంఘ్ మరియు విద్యార్థి పరిషత్ నాయకులు చాలా రకాల ఇబ్బందులకు గురి చేసి అందరినీ కూడా జైళ్లలో నిర్బంధించి ఎమర్జెన్సీ వాతావరణంలో ధైర్యంగా పోరాడినటువంటి ఘనత మన యొక్క రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ ఆధ్వర్యంలో నడిచింది. ఆర్ఎస్ఎస్ దేశ రక్షణకు, దేశ సౌభాగ్యానికి, దేశంలో ఒక ఐక్యతను కాపాడి ఈ యొక్క భారతదేశాన్ని ముందు నిలబెట్టేటువంటి శక్తివంతమైన ఆర్ఎస్ఎస్ను విమర్శించే వాళ్ళంతా ఈ యొక్క దేశానికి, ఆర్ఎస్ఎస్ ఎప్పుడు కూడా ఈ యొక్క దేశాన్ని సంరక్షించే యువ నాయకులను తయారు చేసి దేశ సౌభాగ్యానికి తోడ్పడుతుంది. అదేవిధంగా మేమందరం కూడా ఆ నాయకత్వంలో ముందుకొచ్చి పనిచేసి ఈ యొక్క మా యొక్క ఈ దేశాన్ని గురించి పోరాడిన ఘనత మాకు దక్కినందుకు ఇక్కడ ఈ సన్మానం ఏర్పాటు చేసినందుకు వారందరికీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు వీరెళ్లి చంద్రశేఖర్, సాంబయ్య, షణ్ముఖ, ఓరుగంటి రాములు తదితరులు పాల్గొన్నారు.